మళ్ళీ ఆడి గురించి ఆలోచించేలా చేసాడ్రా. మన కృష్ణ గారు మౌలుడు కదా. హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నావు రే దేపత, ఇంకోసారి కుమ్మించుకో, బొమ్మ కూడా శుద్ధి కానీ. చిన్నబాయ్, అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండే. ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా, నేనేదో ఒకటి చెప్పు పోతాను. అందులోనూ మీనా కూడా ఏం అంటలేదురా, నేను కొంచెం బాగా ట్రై చేసుకోలే సరేనా. ఎక్కారా అందరూ? ఎరా సార్, ఈ ఒక్కరోజుకు నన్ను వదిలేయండి సార్. కాల్సి రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళు తీసుకెళ్ళా సార్, వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా, నువ్వు వెళ్ళు, వెళ్ళరా. అమ్మా, ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు, ఏదో ప్రేమతో ఉండి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. ప్రేమ విషయం తెలిసే చెప్తున్నాను, వెళ్ళరా, వెళ్ళరా. ఆడొక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రే రా, తోల తీరే. ఆ వస్తా సార్. ఛా, ప్లాన్ అంతా చెడగొట్టింది. రే త్వరగా ఎక్కండి. హలో, అదే వాళ్ళ 5 రోజులుగా ఇదే లాడ్జిలో ఉన్నారంటనే. అరే అన్నా, వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చిన, కిరాయి లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. పైసలు ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తానండి. వచ్చింది హలో, నేను కృష్ణ మాట్లాడుతాను, మన బాబు గారు ఎక్కడ? అది మా వాళ్ళు సుబ్బలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? హైదరాబాద్. రే, ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్న ఎక్కడ? వచ్చినా పోతావు, చూసుకుని పోరా. పోయే కాలం రాలేదా సార్? సార్ సార్, ఏంటి సార్ ఇది? మీరు ఎంత చేసిండ్రా? నా కూతురు ఉండాల్సిన చోట రాది, కళ్ళు మూసుకుని సుఖంగా బ్రతకాల్సిన చోట పంపాలనుకున్నా. కళ్ళతో కూడా చూడలేని చోట్లు. ఏ తండ్రి కూడా తట్టుకోలేడ్రా. నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొండోడిని మొరటోడిని పెళ్ళి పెళ్ళం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా సుబ్బలక్ష్మి, ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో? అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది, మొత్తం మారిపోయాను. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు, బరువు, ప్రతిష్ట, గౌరవం,
ఆస్తి అంతస్తు అన్నీ సంపాదించా. చుట్టాళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు, ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతుర్ని కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడు వచ్చి తన్నుకుపోయాడు. ప్రేమంటే ఇదేనారా? జేబులో 2,000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు, అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే ఎదురు తులుపుకున్నారు, మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురయ్యా, నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు చెప్పు, నాకు చెప్పరా నా కూతురు కావాలి, నాకు చెప్పు నా కూతురు కావాలి, ఎక్కడ నా కూతురు. కూతుర్ని కానీ పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి? నీకు అర్థం కాదులే, గర్వం పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది, 22 ఏళ్ళు పోయింది. అయినా బాధ లేదు, నాకు నా కూతురు కావాలి, నాకు నా కూతురు, నాకు నా కూతురు కావాలరా. వచ్చాను కదరా, ఎతకేనే, అక్కడ రా ఇక్కడ రా, ఎన్ని చోట్లకి వచ్చాను, ఏదో ఒక పిచ్చి ఆశ నా సుబ్బులక్ష్మి నాకు దొరుకుతుందని. వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప, కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా? కొడుకుని
తండ్రిని కదా, 22 సంవత్సరాలు మీ ఇతన్ని కాపల కాసి కాసి అలవాటైపోయిందిరా. ఉన్నట్టుండి నువ్వు కనపడపోయేసరికి కుక్కలా తరిమేసి క్షమించు తండ్రి. కంగారు పడిపోయానంతే, వెళ్ళిపోతానమ్మా. పోలీస్ కేసు వద్దు, బయలుదేరండి, బయలుదేరండి అందరూ. చూసేవాళ్ళ మాట్లాడుతు నాన్నతో మాట్లాడచ్చేయాల. ఇదిగో, నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కూతురువే. ఈరోజు వీడు ముఖ్యమయ్యాడు, అలాగే రేపు నీకేదైనా అయితే నాన్న నేనున్నా. అందుకే నేను వదిలేసేస్తున్నా, అది గుర్తుంచుకొచ్చాను. దారాన్నా, నువ్వు బాధపడక తల్లే, నీకేం కాదు, నేనున్నా. నీ పెళ్ళి ఎలా జరుపుతానో చూడు. కళ్ళు మూసుకుని బ్రతికే వచ్చు బంగారం. బాధ పెట్టాను, క్షమించు.
మీ మీద ఉన్న కోపంతో కాదు, నా కూతురు మీద నాకు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోగలను. చిన్న కూతురు పెళ్లికి వచ్చేయండి. మనసులో ఏం పెట్టుకోమాకండి, జరిగింది జరిగిపోయింది, మనం మనం ఒకటి. ఏం బాధపడమాకరా, వస్తానయ్యా. కొట్టినప్పుడు కొట్టాడు, ఇప్పుడు ఏమనుకోకూడదు అంటున్నాడు. రే పదరా. రే కృష్ణ వెళ్ళొస్తాంరా. బాయ్. వస్తాం కృష్ణ. బాయ్. వెళ్ళొస్తాం.